ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिवे च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। कार्तिक मासं तर्वात नुंची अंटे ई ओक ग्रहणं इवन्नी अयिन तर्वात मनकु नवंबर 13 तर्वात नुंची గతంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ అన్నింటినీ కూడా కాస్త దాన్ని ఏమంటారంటే అధిగమించుకుంటూ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఒక సక్సెస్ రూట్ను చూసేటువంటి రాసులు 5 రాసులు ఉన్నారు. 5 మంది వీళ్ళకు ఉన్నటువంటి యోగాన్ని, వీళ్ళకు ఉన్నటువంటి సక్సెస్ రేట్ని వీళ్ళు తప్పకుండా లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 200% నో డౌట్ ఇట్ ఆల్. బట్ ఆ యొక్క రాసులు ఎవరు, వీళ్ళు ఎంచుకున్న వృత్తిలో కానీ చేస్తున్న పనిలో కానీ వీళ్ళు నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు గోచారం ఏం చెప్తుందంటే, యోగకారకుడుగా ఉండడానికి ఒక వ్యక్తికి కావాల్సిన అర్హతల్లో ముందు గోచారం 33% పనిచేస్తుంది. అంటే ఈ గోచారం 33% పనిచేస్తుందంటే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి చార్ట్ రీత్యా మనకున్నటువంటి తులారాశిలో 4 గ్రహాలు, రవి, బుధుడు, అదేవిధంగా రాహువు, శుక్రుడు కలవడం కావచ్చు, అదేవిధంగా మనకు శని మకరంలో ఉండడం కావచ్చు. ఇవన్నీ కొన్ని రాశులకి యోగకారకులుగా మారచ్చు, కాదనట్లేదు. కానీ కుజుడు మరణ వృషభంలోకి రావడం ద్వారా, అంటే రీబ్యాక్ ఆయన వెనక్కి రావడం ద్వారా వృషభంలోకి కుజస్తంభన ఏర్పడబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, కుజుడు లేకుండా ప్రపంచం నడవదు. ఎందుకంటే కుజుడు వ్యక్తికి ఉన్నటువంటి శక్తికి కారకుడు, వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన కారకుడు, వ్యక్తికి ఉన్నటువంటి ఆయువు కారకుడు, వ్యక్తికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే యాక్టివిటీకి కారకుడు. నువ్వు ఒక లేజీ ఫెలోగా ఉన్నావంటే నీ కుజుడు సక్రమంగా లేడని అర్థం. నువ్వు ఒక మంచి పౌరుషంగా మాట తీరు కానీ లేదా చేసే పనుల్లో కానీ నెంబర్ వన్ పొజిషన్ చేరుకోలేకపోతున్నావు, ప్రతి దాంట్లో డ్యామేజ్ అవుతున్నావు అంటే నీ కుజుడు లోపంలో ఉంటాడు, కుజుడు ఒక రాంగ్ ప్లేస్లో ఉంటాడు, లేదా కుజుడిని శని భగవానుడు చూస్తూ ఉంటాడు, లేకపోతే రాహువు కుజుడు కలిసి ఉంటారు, లేదా శుక్రుడిని కుజుడు చూడడం కానీ కుజుడు శుక్రుడిని చూడడం వల్ల కొన్ని కొన్ని వివాహేతర సంబంధాల్లో కూడా ప్రాబ్లంలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల జీవితమే నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గరికి మకర లగ్నంలో పుట్టినటువంటి వ్యక్తి కర్కాటక రాశి పుట్టాడు అతను. అతని పేరు ప్రవీణ్. ఇతను ఇప్పుడు ప్రజెంట్ అయితే యుఎస్లో ఉంటున్నాడండి. కానీ యుఎస్కి ఎందుకు వెళ్ళాడు అంటే, ఇక్కడ ఉండి అంటే మంచి డబ్బు, ఆస్తి, హోదా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ప్రయోజనం లేదు, ప్రశాంతత లేదు, తృప్తి లేదు జీవితానికి. అక్కడ ఏదో బిజినెస్ చేద్దాం, ఏదో ఒక దాంట్లో వెళ్ళు అని అక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఒక బిజినెస్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకో అని చెప్పి అక్కడికి పంపించారు. కానీ అక్కడ పంపించినా కూడా ఎక్కడున్నా జాతకం వదిలిపెట్టదు. జాతకం గ్రహాలు వ్యక్తిని అలా ఆకర్షింపజేస్తాయి, తన యొక్క యాక్టివిటీని అలా కంటిన్యూటీ చేస్తాయి. ఇప్పుడు ఒక మనిషికి అప్పులు అయిపోతున్నాడు, ఒక మనిషి అనారోగ్య పాలైపోతున్నాడు, ఒక మనిషి రిలేషన్లో సమస్యలు వస్తున్నాయి, ఒక వ్యక్తికి జాబ్ రాకుండా అవస్థ పడుతున్నాడు, ఖచ్చితంగా జాతకంలో దోషం ఉండి తీరుతుంది, అందులో సందేహం అయితే లేదు. నేను చెప్పినా చెప్పకపోయినా వాస్తవం అది. పాయింట్ మీరు గమనించండి, మీకు అర్హత ఉండి అర్హత లేని లైఫ్ మీరు లీడ్ చేస్తానంటే మీకు జాతకంలో ప్రాబ్లం ఉంది. మీరు దాన్ని గుర్తించాలి కదా. సో ఆ రకంగా అతను దాన్ని గుర్తించారు వాళ్ళు. ఎందుకంటే కాస్త ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, జాతకం లేదు, ఏమీ లేదు, ఏం కాదు అని కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్లో వెళుతూ ఉంటారు అన్నమాట. తీరా అక్కడికి వెళ్ళాక కూడా ఆయనకి కొన్ని రిలేషన్స్లో ఇబ్బంది పడి మళ్ళీ అక్కడ జైలుకి వెళ్ళడం చాలా తీవ్రమైనటువంటి మైనస్ అనమాట ఆయనకి. ఎప్పుడు కూడా శుక్రుడు తనకు తనకున్నటువంటి జాతకంలో 7వ ఇంట్లో శని నక్షత్రంలో ఎవరు, చంద్రుడు. అదేవిధంగా కేతువు 5లో, అదేవిధంగా శుక్రుడు కూడా కలిసి ఉండడం, కేతు శుక్రుడు 5లో కలిసి ఉండడం ఒక రకమైనటువంటి సంబంధేతర దానికి దారి తీయడం, అక్కడ చిన్న గొడవలు రావడం ఆటోమేటిక్గా. ఇక్కడే సమస్యలు అనుకుంటే ఇంకా అక్కడ మన కాండరం దేశం ఇంకా ఎక్కువ సమస్యలు ఎందుకు వస్తున్నాయని డౌట్ వచ్చి మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటుంది వాళ్ళ మేనత్వ కావిడ.
సో ఆవిడ మనల్ని కలవడం జరిగింది అంటే కలవడానికి బై ఆన్లైన్లో వాట్సాప్లో ఆ అబ్బాయి యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది నేను కొన్ని విషయాలు కొన్ని ఆ అబ్బాయికి ఒక దోషం కూడా ఉంది అదేవిధంగా ప్రవీణ్ అనే పేరులో 21 టోటల్ రివర్స్ ఎలా ఉంటారో దానికి భిన్నంగా ఉండే జీవితం ఎంత వ్యక్తి అని కూడా కావచ్చు సేమ్ లైఫ్ అన్నమాట మళ్ళీ దాన్ని కొంచెం మార్పు చేసి ఇచ్చి డైలీ కోర్స్ లాగా రాయమని చెప్పాను కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనందరూ ఇప్పుడిచ్చి ఒక 2.5 ఇయర్ దాకా పైన అవుతుంది బట్ ఈరోజు అతను అక్కడే కూడా ఒక కంపెనీ పెట్టుకుని అక్కడ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఒక బాబుకి తండ్రిగా ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నాడు ఇప్పుడు గ్రహాలు ఏం చేయలేవు ఎందుకంటే గ్రహాలకు సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అవి ఎంత నెగిటివ్ చేస్తాయి అంత అంత యోగాన్ని ఇచ్చేస్తాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మన పేరు బలం మనం సరి చేసుకోవాలి ఇలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా సో ఆ రకంగా మీకు ప్రజెంట్ గోచారం మీకు బ్రహ్మాండం కలిసిచ్చేలా చేస్తుంది కుజుడు ఎందుకంటే కుజుడు ప్రతిదానికి కారకుడు అండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ పెట్రోలియం ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదా ఇండస్ట్రీస్ చేసే వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎయిర్ ఫోర్సు నావీ స్పోర్ట్స్ వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండం కలిసి వస్తుంది కాకపోతే వాళ్ళు పుట్టినటువంటి రాసులు నేను చెప్పిన రాసుల్లో అయితే గతంలో అన్ని ఇబ్బందులే ఉండొచ్చు ఇక మీదట వాళ్ళ రాత మారబోతుంది 200% చెప్తున్నానండి ఖచ్చితంగా మారుతుంది మీరు పాజిటివ్గా ఆలోచన చేస్తూ ముందుకెళ్ళండి మీరు పట్టిందల్లా బంగారంగా 100% అయి తీరుతుంది నో డౌట్ కానీ మీకు ఉన్నటువంటి లగ్న బలం జాతక ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను గోచారం అనేది ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక 100% అనుకోండి ఒక 100 రూపాయలు ఉంది మన జీవితం 100 రూపాయలు అనుకోండి అందులో 33.5 రూపాయి ప్రస్తుతం గోచారం ప్రజెంట్ గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నాయి వాటి స్థితిగతులు మనిషి అనుభవిస్తాడు మిగతా 66.5 రూపాయలు ఉంది కదా 100 రూపాయల్లో ఆ 66.5 రూపాయలు దేని ద్వారా జరుగుతుంది మన పుట్టిన తేదీ మన పేరులో ఉన్న బలం మన జన్మ జాతకం దీన్ని చెక్ చేసుకోవాలి ఇలా రెండింటిని తెలుసుకుని ముందుకెళ్తే మీరు ఇప్పుడు గోచారం ప్లస్ అవ్వబోతుంది కాబట్టి కార్తీక మాసం తర్వాత నుంచి కార్తీక మాసం నుంచి 100% మీరు అనుకుని సాధిస్తారు ఇప్పుడు అబ్బాయి సాధించలేదా జైలు శిక్ష అనుభవించాడు అసలు వీడి జీవితమే వేస్ట్ అన్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 6 నెలల టోటల్ అన్ని చేంజ్ అండి మీరు గమనించాలి చాలామంది అసలు ఉపయోగం లేదు వీడు ఉపయోగం లేదు అమ్మాయి అనుకున్న వాళ్ళందరూ కూడా అడ్మిరబుల్ లైఫ్ లీడ్ చేస్తారండి దశ యోగించాలి వాళ్ళు కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలంతే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోగలిగితే చాలు ఒక వ్యక్తి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను సాయిబాబు అనే వ్యక్తి విజయవాడ ఉంటాడండి సాయిబాబు ఆయన పేరు స్టార్టింగ్ లెటర్ విత్ ఎస్ ఎండింగ్ విత్ యు ఉండొచ్చు కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు ఉన్నవాళ్ళు అన్నీ ఉన్న అల్లూరు నోట్లో సరైన జీవితాన్ని పొందుతారు ఇతను బిజినెస్లు ఇంకొకటి సర్వీసెస్ అవి ఇవి ఎన్నెన్నో చేస్తాడు కానీ చివరికి అప్పుల్లోకి అప్పులు పాలైపోయాడు ఎందుకంటే సాయిబాబు అనేటువంటి పేరులో ఎస్ఏఐ సాయి బిఏ బియు అర్థమైందండి ఈ సాయిబాబులో ఉన్నటువంటి ఆ లెటర్ థెరపీలో క్రొనాలజీ వాల్యూస్ వచ్చి 13 వస్తాయి డెత్ నెంబర్ అంటారు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడండి కానీ చివరికి ఐపి పెట్టేశాడు ఇన్సాల్వెంట్ పిటిషనర్ అయిపోయాడు దారుణమైన స్థితి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి చేతికొచ్చేశారు ఎవరన్నా చేస్తారా ఆ మాత్రం కనీసం మన పరిస్థితులు ఏంటి మన ఆర్థిక పరిస్థితి ఏంటి మనం ఎందుకు అప్పు చేస్తున్నాం మనం ఎందుకు వడ్డీలు కడుతున్నాం మనం ఎలా వెళ్ళాలి ఏంటి ఒక క్యాలిక్యులేషన్ లేకపోతే ఎలాగా అలా లేని వ్యక్తిగా మార్చేస్తుంది పేర్లు సంఖ్యాబలం రాంగ్గా ఉంటే సో అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి మీ యొక్క లైఫ్ని మీరు ఈ యొక్క శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే జ్యోతిష్యం పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ వాస్తు పరంగా కానీ పేరులో ఉన్న అర్థం గురించి కూడా ప్రణాళిక శాస్త్రం చెప్తుంది పేర్లు ఎన్ని అక్షరాలు ఉంటే యోగం ఎన్ని అక్షరాలు ఉంటే అవయోగం ఎలా సంతకం చేయాలి సంతకం చేసే విధానం ఎలా ఉండాలి దాన్ని సిగ్నేచరాలజీ అంటారు ఇలా పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుంటే మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు నో డౌట్ ఇట్ ఆల్ పర్ఫెక్ట్గా ఫాలో చేయండి రాబో రోజులన్నీ కూడా ఈ యొక్క నేను చెప్పేటువంటి 5 రాశుల వాళ్ళవి మొట్టమొదటిగా మేషరాశి వృషభరాశి సింహరాశి తులారాశి కుంభరాశులకి యోగం పక్కా ఉంది
పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళండి. కార్తీక మాసం తర్వాత నుంచి మిమ్మల్ని టచ్ చేసే నాదురుడు ఒక స్థాయికి అయితే మీరు వస్తారని మీకు తెలియజేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం ద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.